హలో హై నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు అక్కినేని యంగ్ బ్యూటీ అయిన కీతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం కస్టడీ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారన్నమాట ఇందులో అరవింద్ స్వామి వచ్చేసి విలన్ గా చేశారు ఇక ఈ మూవీ వల్ల గ్రాండ్ గా రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మూవీకి గాను మన ఆడియన్స్ ఎలాంటి రివ్యూ ని అలానే రియాక్షన్ ని ఎలా ఇచ్చేసారో చూసేద్దామా మెయిన్ గా స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ నిజాయితీకి నిదర్శనగా తన పని తాను చేసుకుంటూ కనిపిస్తాడనమాట శివ అలాంటి పోలీస్ ఆఫీసర్ కి ఎదురైన సంఘటనలు తన ప్రేమకి ఎదురైన చిక్కులన్నీ ఎలా దాటుకుని వస్తాడు అన్నది సినిమా స్టోరీ గా చెప్పొచ్చు సినిమాలో మొదటి ఇరవై నిమిషాలు చాలా కూల్ గా ప్లెజెంట్ గా సాగుతుంది ఆరంభం నుంచి ఆడియన్స్ సినిమాలో బాగా కనెక్ట్ అయ్యే ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట ఇలయ్ రాజా అలానే యువన్ శంకర్ రాజా స్వరాలు బాగా హైలైట్ అయ్యాయి చాలా బాగా అనిపిస్తుందనమాట మెస్మరేజ్ చేస్తాయనుకోండి అరవింద్ స్వామి ఎంట్రీతో సినిమా మరో లెవెల్ కి వెళ్లిపోతుందనమాట నాగ చైతన్య తన పాత్ర పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి నటించాడనే చెప్పుకోవాలి అయితే చేయి తరువాత అరవింద్ స్వామి పాత్ర బాగా హైలైట్ గా నిలిచింది వన్ షో షోగా అనిపించింది అనమాట నాకైతే ఇక స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది డైరెక్టర్ గారి స్టోరీ నెరేషన్ విత్ కొద్దిగా ట్విస్ట్ లు బాగా ఆకట్టుకునేలా ఉంటుంది అలానే ఈ సినిమాలో క్రితీ శెట్టి పాత్రకు సైతం మంచి ఇంపార్టెన్స్ దక్కిందని చెప్పుకోవచ్చు ఇక సినిమాలో ఆఖరి నలభై అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా క్లైమాక్స్ వరకు ఆడియన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి కలిగించేలా ఉంటుంది నాకైతే కచ్చితంగా కస్టడీ సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది ఇదే నాగచైతనే ఈసారి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమవుతుంది మరి మీరేమంటారు మీలో ఎంతమందికి మూవీ నచ్చిందో మీ రివ్యూ ని అలానే రేటింగ్ ని అవుట్ ఆఫ్ టెన్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో చెప్పేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చాలో టు లైక్ షేర్ అండ్ ఛానల్